గుడ్ మార్నింగ్ బిజినెస్ ముఖ్యంగా సెన్సెక్స్ 554 పాయింట్లు డౌన్ అయింది. నిఫ్టీ దాదాపుగా 195 పాయింట్లు కరెక్ట్ అయిపోయింది. ఎందుకు ఇది అనుకుంటే అంతర్జాతీయంగా మనకు పరిస్థితులు రావడం వల్ల మనకు తగ్గ కావడం జరిగింది. అదేవిధంగా మన సూచీలు కూడా దాదాపుగా 1% తగ్గడం జరిగింది. వడ్డీ రేట్లు పెంపు అంచనాలతో అమెరికాలో బాండు రాబడులు పెరగడం, బూస్టర్ ముడిసమురు ధర $80 ఎగుమతి దూసుకెళ్లడంతో ప్రపంచ మార్కెట్లు యుఏఐ రాజధానిలోని చమురు కేంద్రంపై దాడి జరగడం కలవరపెట్టింది. ఈ ప్రభావం వలన మన సూచీలపై ప్రభావం పడింది. ముఖ్యంగా ఆఖరి గంటన్నర ట్రేడింగ్లో వాహన లోహ స్థిరాస్తి షేర్లకు ఈ యొక్క సేల్ ఒత్తిడి కనపడ్డది. డాలర్తో పోలిస్తే రూపాయి 33 పైసలు తగ్గి 2 వారాల కనిష్టమైన 74.58 వద్ద ముగిసింది. ఆసియా ఐరోపా మార్కెట్లలో నష్టాల్లో ముగిశాయి. ముదుపరులు సంపరగా పరిగణించే బీఎస్సీలో నమోదిత సంస్థల మొత్తం మార్కెట్ విలువ 3.78 లక్షలు తగ్గి 276.20 లక్షల కోట్లకు చేరింది. నేటి నుంచి టాటా మోటార్స్ ప్రయాణికుల వాహన ధరలు పెంపు, ఇక 37,000 కోట్ల స్మార్ట్ ఫోన్ల తయారీ, 21-22 పిఎల్ఐ కిందకు ఉత్పత్తి చేయనున్న యాపిల్, శాంసంగ్ విమాన సేవలకు 5G గండం, 7,460 కోట్ల డెలివరీ ఐపీఓ, సరఫరా చైన్ కంపెనీ డెలివరీ పబ్లిక్ ఇష్యూ ద్వారా 7,400 కోట్ల నిధులను సమీకరించేందుకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబి అనుమతినిచ్చింది. ఇక రాబోయే 3 వారాల్లో కోవిడ్ ఉగ్రరూపం దాల్చుతుందని చెప్పి మనకు వార్తలు వస్తున్నాయి. ఇక బిజినెస్ యాక్టివిటీ సూచి పతనం. ఎస్బీఐ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ ఈ నెల 10న 109.0 పాయింట్లు ఉండగా ఈ నెల 17 నాటికి ఇది 101.0 పాయింట్లు క్షీణించింది. గత 7 నవంబర్ 15 తర్వాత ఇదే కనిష్ట స్థాయి. కూరగాయల లభ్యత, ఆర్డీఓ రిజిస్ట్రేషన్, యాపిల్ యాపిల్ ఇండెక్స్ బాగా క్షీణించడం జరిగింది. ముంబైలో కోవిడ్ కేసులు 30-39 వయస్సు వారిలో అధికంగా బయటపడుతూ ఉన్నాయి. కావున మనకు బాంబేలో పూర్తి స్థాయిలో కర్ఫ్యూని విధించేదానికి అవకాశాలు ఉన్నట్లు, అదేవిధంగా తెలంగాణలో కోర్టులకు ఏదైతే హైకోర్టు ఆర్డర్ ద్వారా ఎవరు కూడా కోర్టుకు హాజరు కాకుండా అన్ని ఆన్లైన్లోనే చేయాలని అన్నీ కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి మనకు ముఖ్యంగా మళ్ళీ లాక్డౌన్ దిశగా పోతుంది. కాబట్టి ఈ మార్కెట్లో ఒడిదుడుకులు రావడానికే ఎక్కువ అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ముఖ్యంగా ఈరోజు ఎలా ఉండబోతుందంటే ఈరోజు కూడా ఒడిదుడుకులు ఉండడానికే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండాలని, ఇంట్రాడేలో షేర్ చేసుకునే జాగ్రత్త ఉండాలని కోరుకుంటూ ఈ వార్తలను ఇంతటితో నమస్తే, ధన్యవాదాలు. నా పేరు వై చెన్నకేశ్వర రెడ్డి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నమస్తే.